ఇంటి స్థలాల కోసం అనంతపురం జిల్లా ఉరవకొండలో సీపీఎం నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న సీపీఎం పార్టీ నాయకులు రంగారెడ్డి, మధుసూదన్ శ్రీనివాసులను 2 రోజులు పోలీసులు దీక్ష వేదిక నుంచి బలవంతంగా జీపులు ఎక్కించి ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మధుసూదన్ మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించారు. పేదలకు స్థలాలు ఇచ్చేంత వరకు తాము దీక్షను విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీక్ష చేపడుతున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా దీక్షను విరమింపజేసి ఆసుపత్రికి తరలించారు. వచ్చింది వచ్చింది.